ఒక జోనర్లో హిట్ అయితే అదే జోనర్లో సినిమాలు క్యూ కట్టడం కామన్ ఒకవేళ ఫ్లాప్ అయితే ప్రస్తుతం సెట్స్ పైన ఉన్న సినిమాలు పరిస్థితి ఏంటన్న అనుమానం వస్తుంది ఈ తరహా మూవీస్ తీద్దాం అనుకున్న దర్శక నిర్మాతలు డైలమాలో పడిపోతారు బయోపిక్ తీసేవాళ్ళు ఇంతలా ఎందుకు భయపడిపోతున్నారు మహానడి కంటే ముందు తెలుగులో బయోపిక్ సీజన్ మొదలైన ఆసక్తి రేపిన జీవిత చరిత్ర మాత్రం సావిత్రిదే పెద్దగా అంచనా లేకుండా రిలీజ్ అయిన మహానటి బాక్సాఫీస్ వద్ద నలభై కోట్లకు పైగా కలెక్ట్ చేసింది మహానటిలో ప్లస్ పాయింట్స్ తో పాటు మొండితనం వంటి నెగిటివ్ పాయింట్స్ కూడా చూపించడం సావిత్రిగా కీర్తి సురేష్ మరిపించే నటన సినిమాను సూపర్ హిట్ చేసింది మహానటి హిట్ రాబోయే బయోపిక్స్ కి మంచి సైన్ అని అందరూ భావించారు ఈ క్రమంలో తెలుగు వాళ్ళ ఆరాధ్య నటుడు ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు భారీ అంచనాలతో రిలీజ్ అయింది సినిమాకు పాజిటివ్ టాక్ తెచ్చినా బాక్సాఫీస్ ను మెప్పించలేకపోయింది రెండోపాటు మహానాయకుడు అయితే కథానాయకుడు వసూలు చేసిన మొత్తంలో సగం కూడా కలెక్ట్ చేయలేకపోయింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రలో ముఖ్య ఘటనల్లో ఒకటైన పాదయాత్రను యాత్ర పేరుతో తెరకెక్కించాడు దర్శకుడు మహి రాఘవ వయస్ గా మమ్ముటి నటన ఆయన సొంత వాయిస్ సినిమాకు ప్లస్ అయింది అంత పాజిటివే వచ్చినా పెట్టుబడి రాబట్టలేకపోయింది పదమూడు కోట్లకు అమ్మితే ఎనిమిది కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది రాజకీయాలకు సంబంధం లేకుండా అందరికీ నచ్చిన సినిమా ఎందుకు బ్రేక్ ఈవెంట్ కాలేదో మిస్టరీ మారిపోయింది మహానాయకుడు యాత్ర ఇలా వరుస బయోపిక్స్ జీవిత చరిత్ర అంటే భయం పట్టుకుంది పాజిటివ్ టాక్ వచ్చిన చిత్రాలకే బాక్స్ ఆఫీస్ కష్టాలు తప్పకపోవడంతో అప్ కమింగ్ బయోపిక్స్ కూడా కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి ఫ్రీడమ్ ఫైటర్ కూడా బయోపికే అయితే సావిత్రి ఎన్టీఆర్ వయస్ లా అందరికీ తెలిసిన చరిత్ర కాకపోవడం సైరాకు కలిసొస్తుందన్న నమ్మకంతో చిత్ర యూనిట్ ఉంది బయోపిక్ రిజల్ట్ తో దర్శక నిర్మాతలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు సిల్క్ మిషన్ కనుక్కున్న పద్మశ్రీ మల్లేష్ జీవిత చరిత్రలో యంగ్ కమేడియన్ ప్రియదర్శి నటించనున్నాడు ఆల్రెడీ రెడీ చేసుకున్న సినిమాలను ముందుకు తీసుకువెళ్లాలా వద్దా అన్న ఆలోచనతో ఉంటే ఎప్పటికైనా బయోపిక్ తీయాలన్న లక్ష్యాన్ని ప్రస్తుతం పక్కన పెట్టేస్తున్నారని తెలిసింది